చిన్నారుల కేరింతలు రంగవల్లులతో తిరుపతి జిల్లా నాయుడుపేటలోని గాంధీ మందిరం ఆహ్లాద పండుగ వాతావరణం నెలకొంది. సీఎం జగన్మోహన్ రెడ్డి 50వ జన్మదిన వార్షికోత్సవాలను పురస్కరించుకుని మున్సిపల్ చైర్పర్సన్ కటకం దీపిక ఆధ్వర్యంలో ముగ్గులు పోటీలు నిర్వహించారు. పట్టణంలోని మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సంక్రాంతి, క్రిస్మస్ లతో పాటు వినూత్న ముగ్గులతో ఆహుతులను ఆకట్టుకున్నారు. ఈ పోటీలలో పాల్గొన్న 126 మంది మహిళలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను సుమాంజలి, రాజేశ్వరి, అరుణలు ఎంపికైనట్లు చైర్పర్సన్ కటకం దీపిక ప్రకటించారు. జగనన్న 50వ జన్మదిన వార్షికోత్సవాలను 3 రోజుల పాటు నిర్వహిస్తామని చైర్పర్సన్ తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, నామినేటెడ్ పదవులు, రాజకీయాలలో అవకాశాలు కల్పించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కురుగొండ్ల ధనలక్ష్మి, కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, ఎన్సీఆర్ కటకం జయరామయ్య, ఒట్టూరు కిషోర్ యాదవ్, వైసీపీ మహిళా నాయకురాలు రత్నశ్రీ పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చక్కగా ముగ్గులేయడం, వాటికి రంగులు వేయడం ఇచ్చిన 1 అవర్ లో చాలా చక్కగా మీ వంతుగా మీరు ముగ్గులేశారు. కానీ వాటిలో ఇంకా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది మేము డిక్లేర్ చేశాం కాబట్టి వాటికి దాదాపు మీరు వేసినంతకంటే కొంచెం బాగుండేది సెలెక్ట్ చేసి వాటిని ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మన జగన్ పుట్టినరోజు వేడుకని 3 రోజులు ముందుగానే ఎంతో ఘనంగా దీన్ని స్టార్ట్ చేయడం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అండ్ చూస్తే అందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు. నేమ్స్ కూడా చాలా మంది ఇచ్చారు. వెనకాడకుండా ఇక్కడ ఇంత టౌన్ లో పెట్టినా కూడా లేడీస్ అందరూ చాలా స్పోర్టివ్ గా తీసుకొని అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. దానికి అందరికి థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా గిఫ్ట్ అనేది కూడా ఉంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ కాకుండా మిగిలిన వాళ్ళందరికీ కూడా హార్ట్ బాక్స్ ఎట్లాంటిది అలాంటిది ఏదైనా అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు అనౌన్స్ చేస్తాము మన జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా డిసెంబర్ 21 మీకు గిఫ్ట్ అనేది కూడా మీకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వారు సుమంగళి అమ్మవాడి బొమ్మేశారు, సీరియల్ నెంబర్ 54. ఆమెకి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. సెకండ్ ప్రైజ్ ని ఎంపీపీ గా అనౌన్స్ చేయాలి. అందరికి అభినందనలు తెలియజేయండి. రాజేశ్వరి సీరియల్ నంబర్ 140, సీరియల్ నంబర్ 76 గారికి వచ్చింది సీరియల్ నంబర్ 114. అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చి అరుణ గారికి వచ్చింది సీరియల్ నంబర్ 123. వాళ్ళిద్దరు కూడా స్టేజ్ మీద కావాలి. అమితమైన అభిమానం, ఆప్యాయత, వాళ్ళకి ఇస్తున్న ప్రాముఖ్యత మనకందరికీ తెలుసు. ఏ విషయంలో మహిళ పెద్ద పీట వేస్తున్నాడు. ఆయన పాలనలో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారు. ఏ పథకం ఇచ్చినా, అమ్మఒడి ఇచ్చినా, లేడీస్ అకౌంట్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. అందరూ బాగా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా చక్కగా ముగ్గులేయడం, వాటికి రంగులు వేయడం ఇచ్చిన 1 అవర్ లో చాలా చక్కగా మీ వంతుగా మీరు ముగ్గులేశారు. కానీ వాటిల్లో ఇంకా ఫస్ట్ సెకండ్ ప్రైజ్ అనేది మేము డిక్లేర్ చేశాం కాబట్టి వాటికి దాదాపు మీరు వేసినంతకంటే కొంచెం బాగుండేది సెలెక్ట్ చేసి వాటిని ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కి సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే మన జగన్ పుట్టినరోజు వేడుకని 3 రోజులు ముందుగానే ఎంతో ఘనంగా దీన్ని స్టార్ట్ చేయడం కూడా నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.